సార్కి నమస్తే అండి. నేను ఇక్కడ ఫోటో పెడుతున్నాను చూడండి. ఆయన పేరు బోస్ కొమ్మూరి బోస్ గారు. ఆయన మనలో ఒకడే. కేవీఎల్ క్రియేషన్స్ అని చెప్పిన ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. ఆయన మనతో పాటు బాగా చేస్తాడు, బాగా మాట్లాడతాడు. జనసేన పార్టీ సానుభూతి పరుడు, జన సైనికుడు, మంచి వ్యక్తి, బాగా మాట్లాడతాడు. అంటే నాకు స్వతహాగా నాకు పరిచయం లేదు కానీ మంచి బాగా మాట్లాడతాడు. అయితే నాకు ఆయన నిన్న రాత్రి ఒక వీడియో పెట్టాడు. ఆయన వాళ్ళ ఇంట్లో వాళ్ళ తమ్ముడి గారికి ఒంట్లో బాగలేదంట. సో పెద్ద మొత్తంలో ఆర్థిక సహాయం ఆయనకు అవసరం. నా వరకు వచ్చింది ఒక ఇద్దరు ముగ్గురు మెసేజ్ పెట్టారు, బ్రదర్ మీరు కూడా ఒకసారి స్పందించండి. మనలో ఒకడు నోరు తెరిచి ఆర్థిక సహాయం అడుగుతున్నాడు. జనరల్గా మనిషి ఏ పొజిషన్లో ఉన్నా 10 మందిని బహిరంగంగా అడగాలన్నా, అలా వీడియో చేసి మాట్లాడాలన్నా ఎంతో కొంత కొద్దిగా ఇబ్బందే. అలాంటిది తమ్ముడు కోసం నోరు తెరిచి అడుగుతున్నాడు, ఎంతో కొంత మీకు వీలైనంత సహాయం మీరు చేయండి, మాకు తోచింది మేము చేస్తాం అని చెప్పేసి నాకు ఒక ఇద్దరు ముగ్గురు మెసేజ్ పెట్టారు. ఒక ఇతను వైజాగ్ నుంచి, ఆయన పేరు సరిగ్గా గుర్తులేదు. ఆయన ఇంకొక ఇద్దరు ముగ్గురు మెసేజ్ పెట్టారు. సరే బ్రదర్, ఖచ్చితంగా దాందే ఉంది, నేను చేయాల్సిన కాబట్టి నేను చేస్తాను. మనలో ఒకడో మన అందరూ అండగా ఉండాల్సిన బాధ్యత మన పైన ఉంది. మనలో ఒకరిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన అందరి మీద ఉంది. కాబట్టి నేను చేయాల్సింది ఏమన్నా ఉంటే నేను చేస్తాను, ఖచ్చితంగా ఒక వీడియో చేద్దామని చెప్పేసి అని అన్నాను. అదే మాట ప్రకారం ఇప్పుడు చేస్తున్నాను. అక్కడ స్క్రీన్ మీద నెంబర్ కూడా అయిందే ఉంది. ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉన్నా లేదు, ఒకసారి ఆ వీడియో చూడాలంటే కనుక ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కానీ కామెంట్ బాక్స్లో కానీ లింక్ ఒకటి మెన్షన్ చేస్తా. ఆయన మాట్లాడిందే, నేను ఆయనతో మాట్లాడాలి, ఇంకా మాట్లాడతా. ఆయన మాట్లాడిన వీడియోని డిస్క్రిప్షన్లో పెడతా ఒకసారి, లేదంటే కమ్యూనిటీలో పోస్ట్ చేస్తా. ఒకసారి చూడండి, చూసి ఎంతో కొంత మనకు తోచినంత మనం సహాయం చేస్తే ఒక ప్రాణాన్ని కాపాడి వాళ్ళం అవుతాం కదా. కొద్దిగా అదొకటి గుర్తుపెట్టుకోండి, బాగా మీకు తోచిన సహాయం చేస్తారని ఆశిస్తున్నాను.